అంటే నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు అవుతారు అన్నది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి షర్మిల గారు, ఇంకొకటి జగన్ గారు. ఈ మూడింట్లో ఎంచుకోవాల్సి వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు? జగన్ గారు ఎంచుకుంటానండి. జగన్ గారు, జగన్ అనే మూడు అక్షరాలకి కూటమి కట్టిన మూడు పార్టీలు భయపడుతున్నాయి. భయపడే కదా ఈ రోజు కూటమి కట్టింది. ఇప్పుడు జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే మరి వాళ్ళందరూ కూటమి కట్టి ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చింది? మరి జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సక్షేమాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒక తండ్రి ఒక కొడుకు ఒక తల్లికి చేయలేని సహాయం జగన్ గారు చేశారు. కొంత ఇల్లు కట్టుకుని ఈరోజు మేము కూడా మాకు కూడా ఒక ఇల్లు ఉంది అని ప్రతి పేదవాడు గర్వించేటట్టుగా జగన్ గారు పరిపాలన ఉందండి. సీఎం ఎవరైతే బాగుంటదని ఒకటి జగన్ గారు అంటే ఇంకా నేను చూపించక ముందే జగన్ గారు అంటున్నారు. ఎన్నో మేలు చేస్తున్నారు కదమ్మా, ఇందులో ఎవరున్నారు కూడా చూడలేదు మీరు? చంద్రబాబు గారు, షర్మిల గారు. లేదండి, మా గుండెల్లో మా జగన్ అన్న ఉన్నారు, ఇదే ఆయన తప్ప ఇంకెవ్వరు. ఎందుకమ్మా జగన్ గారు అంటే ఎందుకంత అభిమానం? మీ గుండెల్లో ఉన్నారు ఆయన అంటున్నారు కదా. ఎన్నో మరి మా పిల్లలకేటి మాకేటి మరి అందరికి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు ఆయన. మరి మన దేశంలో ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మేలు జరుగుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఎన్నో మేలు మరి అందరికి సహాయం పొందుకుంటున్నారు ఆయన ద్వారాగా. అందుకని మరి ఆయనే ఆంధ్రప్రదేశ్లో ఆయన మళ్ళా సీఎం గా గెలాలని మా ఆశ, మా కోరిక. ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన గెలాలి. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిశారు, అలాగే మోదీ గారు ఆశీస్సులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు గెలిచే అవకాశం ఉంది కదమ్మా? వాళ్ళు ఎవరు ఆయన దాటుకుని రాలేరండి. జగన్ గారు దాటుకుని ఆయనే సింగల్ గా వచ్చారు. సింగల్ గా గెలిచి మళ్ళా సింగల్ గా నిరంతరం కూడా ఆయనే సీఎం గా ఉండాలని మా కోరిక. రాబోయే దినాల్లో ఆయన గెలిచి ఆయన ప్రధానమంత్రి అవ్వాలని మేము ఆశపడుతున్నాం. మళ్ళా జగన్ గారి గవర్నమెంట్ లో అసలు డెవలప్మెంటే లేదంటున్నారు కదా. ఎందుకు లేదండి? ఎవరికి అడిగినా ఏ నోరు ఇప్పినా సరే జగన్ చేసిన కార్యాల పట్ల ఎవరు కూడా చేయలేదన్న ఎవరు చెప్పలేరు. ఆయన చేశారు కాబట్టి అందరూ చెప్తున్నారు. ఉద్యోగాలు అలాంటి రాలేదంటారు. ఉద్యోగాలు కూడా యవనస్తులకు బోలు మంది. యవనస్తులకు మరి వాలంటీర్లు ఇచ్చారండి, మరి ఎన్నో ఉద్యోగాలు. ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయన సచివాలయాలు కట్టించారు ఆయనలో, మరి అక్కడ ఉద్యోగాలు, మళ్ళీ వారంటీ ప్రతి ఇంటికి వెళ్ళి మరి పేదోళ్ళకి సహాయం చేస్తున్న కోట వచ్చిందంటే ఇన్నాళ్ళేమో లైన్లు కట్టివ్వరండి. ఇప్పుడు ఇంటికే వస్తుంది. మరి పింఛను మరి ఆ ముసలోళ్ళు వెళ్తే మొఖాలు తిరిగిపడిపోయి ఇవ్వరు ఒక్కొక్క దగ్గర. అలాంటి మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళకి ఇంటికెళ్ళి వాలంటీర్లు మరి ఎంతో సహాయం చేస్తున్నారు కదండి. ఆ వృద్ధులు ఎక్కడికి వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా మరి వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చేస్తున్నారంటే మరి అది మీకు ఎంతో మేలు కదండి. ఒక తండ్రి ఒక కొడుకు ఒక తల్లికి చేయలేని సహాయం జగన్ గారు చేశారు. ఒక కుమారుడిగా మరి పేదవుల పట్ల ఉండి ఆ తల్లిదండ్రులకి ఎంతో సహాయం చేసినారు. మరి నిజంగా కడుపులో పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులకు సహాయం చేయలేదు. మరి జగన్ గారు ఎంతో సహాయం చేస్తున్నారంటే ఆయనే రావాలని మా కోరిక, మా ఆశ. అంతేనండి. థ్యాంక్ యూ అమ్మా. సార్, మీకు మూడు కార్డ్స్ చూపిస్తానండి. అంటే ఈ కార్డ్స్లో నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది అని ఒక ఇదైతే ఉందండి. ఒక కార్డులో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో కార్డులో సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక కార్డులో షర్మిల గారు. ఈ మూడు కార్డ్స్లో మీరు ఎంచుకోవాల్సి వస్తే ఏ కార్డుని ఎంచుకుంటారు? మేమైతే జగన్ గారిని ఎంచుకుంటామండి. ఓకే, జగన్ గారు తీసుకోండి అయితే. జగన్ గారు ఎందుకంటే జగన్ గారిని ఎందుకు ఎంచుకుంటారు? జగన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలందరికి కూడా ఏమైతే ఆయన చేస్తానని చెప్పి అన్నీ కూడా నెరవేర్చాడండి. ప్రతి కుటుంబానికి కూడా ఏదో మేలు జరిగిందండి. రైతు భరోసా కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి, ఇంకా ఇల్లులు కూడా ఇచ్చారు ఆరోగ్యశ్రీ ద్వారాగా. అన్ని విధాలుగా కూడా ప్రజలందరికి కూడా ప్రతి కుటుంబానికి ఇల్లులు కూడా ఇచ్చారు. మరి ఇల్లు లేకుండా చాలామంది పేదలు ఉన్నారు. ఈరోజు అయితే సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి వారు ఎంతగానో సహాయం చేశారు. సొంతంగా ఇల్లు కట్టుకుని ఈరోజు మేము కూడా మాకు కూడా ఇల్లు ఉంది అని ప్రతి పేదవాడు గర్వించేటట్టుగా జగన్ గారు పరిపాలన ఉందండి. జగన్ గారికి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? నేనైతే ఖచ్చితంగా 150 పైనే ఖచ్చితంగా వస్తాయండి. 150 పైన వస్తాయో వస్తాయండి. గురుగారు, ఇక్కడ మూడు ఫోటో కార్డ్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరవుతారు అన్నది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి షర్మిల గారు, ఇంకొకటి జగన్ గారు. ఈ మూడింట్లో ఎంచుకోవాల్సి వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు? జగన్ గారిని ఎంచుకుంటానండి. జగన్ గారిని ఎందుకండి? జగన్ గారిని ఎందుకు? ఇప్పుడు జగన్ గారిని ఎందుకు ఎంచుకోవాలంటే మనం ఈరోజు అమ్మఒడి తీసుకొచ్చింది ఎవరండి? జగన్ గారు తీసుకొచ్చారు. జగన్ అన్న విద్యా తీసుకొచ్చింది ఎవరండి?
జగన్ గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈరోజు అభివృద్ధి లేదంటున్నారు. ఈరోజు విశాఖకు ఋషికొండని తవ్వేశారు అంటున్నారు. ఈరోజు ఋషికొండనే తీసుకుందాం, వైజాగ్లో ఉన్నాం మనం. అదే వైజాగ్లో ఉన్న ఋషికొండ ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది. ఆ కట్టడాలు కట్టింది ఎవరు? ఇంటికి ఊరికో సచివాలయం తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు ఒక రాజధాని కూడా లేదంటున్నాడు. ఈరోజు ఊరికొక సచివాలయం తీసుకొని వచ్చాడు. ఆ సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తానంటున్నారు. తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటున్నారు. తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు బెమ్మరాదం పట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిపక్షాలు ఎవరైతే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాయని చెప్తున్నారో, జనసేన టీడీపీ బీజేపీ కుటుంబంగా వస్తున్నాయో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి వ్యవస్థను మేము కొనసాగిస్తాం. మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉంటున్నారు. ఈరోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఇచ్చారు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. సచివాలయ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. మరి వీటన్నింటినీ కొనసాగించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దించేసి వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఈరోజు జగన్ అనే మూడు అక్షరాలకి భయపడి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఈ తెలుగు రెండు రాష్ట్రాలకి హీరో ఒకరు, వాళ్ళందరూ ఏకమయ్యి ఈరోజు అదేకాక దేశంలోనే అత్యున్నతమైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీకి ఆయన ఆ పార్టీ తరఫున ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళందరూ కూటమి కట్టుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు హీరో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగుంది కాబట్టి వాళ్ళందరూ ఏకమయ్యారు. మరి వీళ్ళందరూ ఏకం కావాల్సి ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎదుర్కొని వీళ్ళు దమ్ము లేదా, ధైర్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదు సింగిల్ గారా? జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేయి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు, క్యాన్సిల్ చేయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి సంక్షేమాన్ని క్యాన్సిల్ చేసి ఓట్లు అడగండి. నేను 2014 నుంచి 2019 వరకు ఇచ్చేసాను, ఆ పరిపాలన చూసి ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019 నుంచి 2020 వరకు ఇచ్చేసాడు, ఆ పరిపాలన బాగాలేదు, దాన్ని క్యాన్సిల్ చేసి నాకు ఓట్లేనని అడగండి. ఎందుకు అడగలేకపోతున్నారు మళ్ళీ వీళ్ళు? అంటే జగన్ అనే మూడు అక్షరాలకి కూటమి కట్టిన మూడు పార్టీలు భయపడుతున్నాయి. భయపడే కదా ఈరోజు కూటమి కట్టింది. ఇప్పుడు జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే మరి వాళ్ళందరూ కూటమి కట్టి ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చింది? మరి జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సక్షేమాన్ని ఎందుకు కొనసాగిస్తామంటున్నారు? జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని సచివాలయ వ్యవస్థను ఎందుకు కొనసాగిస్తామంటున్నారు? జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే వాలంటీర్ వ్యవస్థను ఎందుకు కొనసాగిస్తామంటున్నారు? జగన్ అనే మూడు అక్షరాలకు భయపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎందుకు వాళ్ళకు కొనసాగిస్తామంటున్నారు? మరి భయపడబట్టే కదా కొనసాగిస్తామంటున్నది. జగన్మోహన్ ఇక్కడ విజనరీ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు విజనరీ, నిజంగా విజనరీ అని చెప్పుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన చెప్పుకోవడం చేత కదా ఆయనకి, ఆయనకి పరిపాలించడం మాత్రమే చేతనవుతుంది, ఆయనకి ప్రజలకు మంచి చేయడం మాత్రమే చేతనవుతుంది. నిజంగా ఆయనకి పరిపాలన చేత కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకి ఎందుకు బ్రహ్మరథం పడతారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఇదే వైజాగ్ ప్రాంతానికి రాజధాని తీసుకొని వస్తుంటే వద్దు అంటున్నాడు. మరి ఈరోజు వైజాగ్ ప్రజలు అమరావతిలో వెళ్తున్నారు, రాయలసీమ ప్రజలు అమరావతికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు అక్కడికి రాలేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి అని ఇక్కడ వైజాగ్ రాలేరా? ఈరోజు మన భారతదేశంలోనే మనకి వైజాగ్ సిటీ మనకి మంచి సిటీ, మరి ఇలాంటి సిటీని రాజధాని చేస్తానంటే ఎందుకు వీళ్ళు వద్దంటున్నారు? మరి మరి వీళ్ళు ఒక కారణం చెప్పాలి కదా, పలానా దానికి రాజధాని చేస్తూ ఉంటున్నాం వద్దని వీళ్ళు చెప్పాలి కదా. మరి ఆ కారణం ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? ఇందాక మీరు అన్నారు ఋషికొండ మీద కట్టడం అద్భుతంగా కట్టారు ఇలా అని చెప్పి, కానీ ఋషికొండ మీద కట్టిన కట్టడం ఏదైతే ఉందో అది దేనికోసం అనేది ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు కట్టడం అబద్ధమా, ఆ కట్టడం వృధా అయిందని అర్థము? కట్టడానికి 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు, అసలు దేనికోసం ఉపయోగిస్తారో కూడా తెలియదని చెప్తూ ఉన్నారు. రైతుల దగ్గర 30,000 ఎకరాలు తీసుకొని అది వృధా కాదు, 3 పంటలు పండే భూమి తీసుకుంటే వృధా కాదు, 3 పంటలు పండే భూమి తీసుకుని రైతులకు అన్యాయం చేస్తే వృధా కాదు. రైతులు మాకు వద్దురా బాబు, మేము రాజధాని మాకు వద్దు, మాకు ఇక్కడ పంట పండించుకుంటాము, మేము పంట పండిస్తామంటే అది వృధా కాదు. ఇక్కడ కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి మన రాజధానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఎందుకు వృధా అవుతుందండి? ఈరోజు పర్యాటక కేంద్రంగా మన వైజాగ్ ఉంది, ఆ కేంద్రానికి ఎవరైనా వచ్చారనుకో, దేశ ప్రతినిధులు కానీ ప్రపంచ నేతలు ఎవరైనా వచ్చారనుకో, మన వైజాగ్ చూడడానికి అక్కడ సెల్టర్ ఇస్తారు, తప్పేముంది అక్కడ సెకండ్. ఇక్కడ రాజధాని తీసుకొచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం? ఇక్కడ అద్దె భవనాల్లో ఉండే వాళ్ళు ఋషికొండ పని జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు కదా, లేదంటే రేపు పొద్దున ఎవరైనా ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఉండొచ్చు కదా. మరి ఆ భవనాలు ఎందుకు వృధా అవుతాయండి? ఈరోజు ఏమన్నా ఆ భవనాల వల్ల డబ్బులు వృధా అయినా, ఏమన్నా ఖర్చు ఏమైనా వృధా అయినా? భవనాలు ఉన్నాయి కదా చూడడానికి, పర్యటన కేంద్రంగా అభివృద్ధి చెందింది కదా, మరి ఎలా వృధా అవుతుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మద్యం అమ్మను కానీ మద్యం అమ్మవలసి వస్తే కనుక ఆ ధరలు ఆకాశాన్ని అంటే విధంగా చేస్తాడు. ఈరోజు అంటున్నాయి లేదా ఆకాశాన్ని? ఈరోజు 4 కోట్లు తాగాడు, 1 కోటి తాగుతుంది అంటే ఎందుకు? కానీ దానికోసం ఇంట్లో ఇల్లు గుళ్ళ అయిపోతుందని చెప్పి కొంతమంది కూడా అంటూ ఉన్నారు, అంటే రేట్లు పెంచడం వల్ల మద్య రేట్లు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మద్యం ఎవరైనా అండి, ఇప్పుడు నేనైనా నువ్వైనా ఇంకోరైనా తాగాలనుకున్నాడు తాగుతారు. ఇప్పుడు మనం కట్టేసి అయితే ఉంచలేము. ఇప్పుడు ఈరోజు మద్యాన్ని పూర్తిగా బంద్ చేస్తాం. సారాది కలవాటు పడరా పడతారా? పడరా? గంజా కలవాటు పడతారా? పడరా? పక్క రాష్ట్రాలకి వెళ్ళి తాగుతారా? తాగరా? ఎలా అయినా తాగేవాడు తాగుతాడండి. తాగకుండా ఉండాలంటే ఆ ఆకాశాన్ని అంటే విధంగా చేశాడు. ఇప్పుడు మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు, మళ్ళీ అంటే మద్యాన్ని తాగకుండా చేయాలనే ధరలు పెంచింది. మరి అలాంటప్పుడు తాగకుండా వదిలేమని ఎందుకు ధరలు పెంచడానికి గోలా? ఆ నిర్ణయం చాలా మంచిదని మీరు భావిస్తున్నారా? అంటే మద్య రేట్లు పెంచడం అనేది, మద్య రేట్లు పెంచడం సామాన్యుడికి అందుకుండా, సామాన్యుడికే కదా ఏ ఒక్కరికి అందుకుండా రేట్లు పెంచడం మంచిది. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రానికి ఆదాయము కావాలి, అట్ ద సేమ్ టైం సామాన్యుడి బతుకు బాగుపడాలి. అలా అని చెప్పేసి మనం రెండింటికి
మన ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక సామాన్యుడికి ప్రాధాన్యం ఇవ్వాలి, డెవలప్మెంట్కి ప్రాధాన్యం ఇవ్వాలి. మనకి ఈరోజు మన రాష్ట్రానికి ఆర్థిక వనరు ఏదైనా ఉంటే మద్యాన్ని ఒకటి, అది ఇప్పుడు మన రాష్ట్రం ఒకటే కాదు ప్రపంచ దేశాలు మొత్తం మద్యం పైన ఆధారపడి ఉండండి. మన రాష్ట్రం ఆధారపడితే తప్పేముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మితేనేమో తప్పు, అదే కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు అమ్మితే, ఆ పక్క డికే శివకుమార్ కానీ, కర్ణాటక సీఎం కానీ తమిళనాడు సీఎం కానీ అమ్మితే ఒప్పు, అదే కేంద్రంలో బీజేపీ అమ్మితే ఒప్పు, మిగిలిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచి అమ్మితే తప్ప. అంటే వాళ్ళు చేస్తే సంసారం, జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యభిచారమా? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని అడగొచ్చు కదా మద్యపాన నిషేధం చేయమని. కేంద్రం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే ఉంది, మద్యపానాన్ని కేంద్రం న్యూట్రలైజ్ చేసి మద్యపానాన్ని పూర్తిగా రద్దు చేయొచ్చు కదా. కేంద్రంలో వాళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, మరి ఇదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2012లో 5 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలు మనకి ప్రత్యేక హోదా తీసుకుని వస్తున్నాడు, మరి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాడు? మరి మళ్ళీ 2019లో ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? 2022లో మళ్ళీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? సమాధానం చెప్తున్నాడా? మరి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఇప్పుడు ఎలక్షన్ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇక్కడ సీట్లు ఎన్ని వస్తాయనేది మనం నిర్ణయించలేమండి. ప్రజలు మీ ఆలోచన, నా ఆలోచన అయితే 110 నుంచి 125 వరకు వస్తాయని నా ఆలోచన, కానీ నిజంగా ప్రజలకు మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకోవాలి. కార్డులో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో కార్డులో షర్మిల గారు, ఇంకో కార్డులో చంద్రబాబు నాయుడు గారు. ఈ మూడు కార్డ్స్లో ఎంచుకోవాల్సి వస్తే ఏ కార్డుని ఎంచుకుంటారు? జగన్ గారిని తీసుకోండి. జగన్ గారిని ఎందుకు ఎంచుకుంటారు సార్? పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి జరిగిన ఎలక్షన్ సార్. ఆయన చేసేది నిజంగా చేయ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా అందే సార్. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, అవినీతి అనేది ఎక్కడా లేదు సార్. ఫస్ట్ నేను చెప్తున్నాను, అవినీతి అనేది పలానా లంచం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది జన్మభూమి కమిటీ సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాసిన కూడా తీసుకోవాలి. ఈరోజు వాలంటరీ వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి ఈ ఏది కూడా ఎలాంటి సంక్షేమ పథకం కూడా ఆపకంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేశారు సార్. ఇంకా అంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇంకా డెవలప్మెంట్ అంటారా సార్? 14 సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు చేశారు. నేను మంచి చేశాను ఒక్కరోజు కూడా అడిగే దమ్ముందా ఆయనకి? నేను పలాన చేశాను దానివల్ల నాకు ఓటు ఇవ్వండి అని ఒక్కరోజు అని చెప్తున్నాడా? ర్యాలీలకు వెళ్తున్నారు, స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నారు. ఈ మహాకూటమి ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటున్నారు, మీకు మంచి చేస్తేనే నాకు ఓటు ఇవ్వండి, లేకపోతే వద్దని ఆయనే స్పీచ్ చేస్తున్నాడు. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలి సార్? ఈయనకి ఓటు వేయబడిన ఇంకా నిదర్శనం ఏం కావాలి? వ్యవస్థలో లంచం లేదు సార్. ఫస్ట్ ఆ రోజుల్లోనూ సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలంటే రేషన్ కార్డు, ఇటు టీడీపోడా, ఇటు వైఎస్ఆర్డా, ఇటు కాంగ్రెస్ చూసి మరీ అప్పుడు ఆ రోజుల్లోనూ రేషన్ కార్డు ఇచ్చారు సార్. ఈ రోజుల్లోనే అది కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కడికి ఆ పార్టీ ఈ పార్టీ చూడకంట కంపల్సరీగా మనము అందరికీ పేదవాళ్ళకి అందించాలని ఒకటే మాట అంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచిది, నెక్స్ట్ సీఎం కూడా తనే రావాలి సార్. అంటే కూటమి కొంచెం కూటమి కట్టిన తర్వాత మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా కూటమికి ఉందని బయట వినిపిస్తుంది, దాని మీద మీ కామెంట్ ఏంటండి సార్? కూటమి ఇప్పుడు ముగ్గురు సార్, జగన్మోహన్ రెడ్డి ఆరుగురితో దెబ్బలాడుతున్నారు సార్. అక్కడ ఆరుగురు ఎవరు? కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ, నెక్స్ట్ తెలుగుదేశం, నెక్స్ట్ మీడియా ఛానల్ కూడా. ఈరోజు పత్రికలు ఎలా ఉన్నాయంటే వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డిది 5 పైసలు అయితే రూపాయి రాస్తున్నారు సార్. అక్కడ అది అందరికీ తెలుసు, రూపాయి రాస్తున్నారు సార్. చిన్నది జరిగితే రూపాయి భూతత్వంలో అంటే చూపిస్తున్నారు. 175 నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం గారు ఎన్ని మందితో దెబ్బలాడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు సార్. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం సార్, 14 సంవత్సరాలు సీఎం అంటే ఆయన సింగిల్గా రావచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న బచ్చా అన్నారు కదా, మరి బచ్చాతో సింగిల్గా చేస్తే కదా బచ్చా లుచ్చ తెలుస్తుంది. ఈ ముగ్గురు పార్టీలు కలిపి అయినా జనాలు లేరు ఈ ఒక్కడిని కొట్టడానికి. మహాకూటమి పెట్టారు అంటే ఎలాగుండాలి సార్? వార్ వన్ సైడ్ అయిపోవాలి. ఇప్పుడు వన్ సైడ్లో కనబడుతుందా? లేదు. ఇప్పుడు ఇతనికి ప్రజలు వస్తున్నారు, ఆ కూటమికి ప్రజలు వస్తున్నారు, కానీ ఎవరు ఓటేస్తారు ఈ ప్రజలంతా వచ్చే వాళ్ళంతా సార్? సంక్షేమ పథకాలు అందాయి, అవినీతి లేదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వేస్తారు సార్. అంటే వాళ్ళకు కూడా జనాలు వస్తున్నారని మీరే అంటున్నారు కదా, మరి వాళ్ళకి వేసే అవకాశం ఉందేమో సార్? మహాకూటమి సార్, మూడు పార్టీలు. ఇప్పుడు నేనున్నాను సార్, ఏదో ఖాళీగా ఉండి అక్కడికి వెళ్తాను సార్, నేను ఓటేయను కదా. ఇప్పుడు వైఎస్ఆర్ వస్తున్నారు చూడడానికి వెళ్తున్నారా? ఇప్పుడు సినీ యాక్టర్ వచ్చారు సార్, పవన్ కళ్యాణ్ పక్కన చిన్న యాక్టర్ వచ్చి ఇక్కడ బీచ్లో మొత్తం గుమ్మిగూడేస్తారు, అది మాత్రం వస్తారు. మొన్న ఎవరు ఆది నెల్లమర్ల వెళ్ళారు, మరి మేడం మాధవి లోక మేధం మేడంకి ప్రచారం చేయడం, ఆయన చూడడానికి వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వెళ్ళారు సార్. నేను చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ ఓట్లు అయితే వేయరు.
అది పరిస్థితి. చూడడానికి ఒక అంటే సినిమా గ్లామర్ తో చూడడానికి సార్, స్టార్ క్యాంపియన్ ఎలా ఉంటారు ఇప్పుడు మనకి వాళ్ళకి బోల్ తేడా సార్, మన నడిచి వెళ్ళిపోయి మనల్ని ఎవరు పట్టించుకోరు. అది ఒక సినీ ఫీల్డ్లో నుంచి ఒక రాజకీయ వ్యక్తి రానియండి అలా గుమ్ముకూడిపోతారు. వాళ్ళకి మనకున్న తేడా అదే సార్. అది ఎంతకు మించి అయితే ఇంకేం లేదు. వాళ్ళ మహాకూటమి కాదు కదా, మొత్తం ప్రపంచ కూటమి కట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని అయితే ఏమి చేసింది లేదు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? నా సిక్స్త్ రన్ ప్రకారం నాది అంటే 90 నుంచి 110 సార్. జగన్మోహన్ రెడ్డి ఒక స్కూల్ డెవలప్ చేసినా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేసినా, దానివల్ల పేదలు లబ్ధి చేకూడతారు. కానీ ఒక రోడ్డు వేసారనుకోండి, ఒక 200 కోట్ల కాంట్రాక్టు అక్కడ లబ్ధి చేకూడితే ఇప్పుడు నా బోర్డు కాంట్రాక్ట్ ఈయన బోర్డు కాంట్రాక్ట్ మాకు లబ్ధి చేకూడతారు, ఒకరికి కూడా లాభం వస్తుంది. మాకు చంద్రబాబు లేపుతాం చెప్పి చంద్రబాబు గ్రీడం మేము కూడతాం. కానీ ఒక 200 కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే కనీసం 2000 మంది అక్కడ చికిత్స పొందుతారు, 2000 మంది పిల్లలు అక్కడ చదువుకుంటారు, వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అది ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వీళ్ళు పేదలు కదా, వీళ్ళు బయటకు చెప్పలేరు కదా. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి మన రాజ్యాంగంలో అన్నగారిన కులాలి, వీళ్ళని తొక్కుతూ వస్తున్నారు రాజ్యాంగ ప్రకారం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కర్ లాగా విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒకటే మాట చెప్పాడు, ఆయన అన్నగారిన కులాలను పైకొచ్చే నా ధ్యేయం. అన్నగారిన కులాల వాతం ఇవ్వ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు, అగ్ర కులాలు ఎవరు అండగా లేరు. అందుకే పెద్దందాలే పేదలకు పోయి అంటున్నాను. ఆయన మే 13వ తారీఖు తమ రిజల్ట్ను చూపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కువ చెప్పలేమండి. 135 140 సీట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గెలిపిస్తారు. 19 నుంచి 20 సీట్ల మెజార్టీతో ఎంపీ గారిని గెలిపిస్తారు. ఇది మేము అనుకుంటున్నాం. లేదు, జనాల్లో పూర్తిగా మార్పు వచ్చేసి చైతన్యం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారే మా దిక్సూచి, జగన్మోహన్ రెడ్డి గారే మాకు రాష్ట్రం భవిష్యత్తు చూపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు మేము నమ్మిన వెంటూ అని వాళ్ళు అనుకున్నారంటే 170 సీట్ల ముఖ్యమంత్రి కూర్చోబెడతారు, 20 ఎంపీ సీట్లు ఇస్తారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు దిశని మార్చే మొత్తం ఒక పెద్ద ఒక ఓటర్ చేతిలో ఉంది. ఆ ఓటర్ రేపు మే 13వ తారీఖు తమ ఓటు వినియోగించుకోబోతున్నాడు, అక్కడ నిర్ణయం అయిపోతున్నాడు. గురువు గారు, ఇక్కడ 3 కార్డ్స్ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అని చెప్పి, 1 జగన్, షర్మిల గారు అండ్ చంద్రబాబు గారు, ఈ ముగ్గురులో చూజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరిని చూజ్ చేసుకుంటారు? జగన్ చేద్దాం అనుకుంటున్నా. జగన్ గారు సీఎం అవుతారా? అంటే జగన్ గారు సీఎం అవ్వాలనా? దేనికోసం అంటారు? కొంచెం డెవలప్మెంట్ చూశాను నేను మా సైడ్, కొంచెం అంతా కొంచెం ఎడ్యుకేషన్ కానీ, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, లైక్ ద వే స్కూల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో కొంచెం పేదలు కూడా వాళ్ళకి ప్రతి ప్రొఫెషన్కి ఒక మనీ ఇవ్వడం, లైక్ ఎంత ఎంత అని వాళ్ళు కూడా. సో పేదలందరూ ఏదో ఎంతో కొంత బాగుపడ్డారు. బెనిఫిట్ అవుతున్నారా? ఒకటి జగన్ గారు, ఇంకోటి షర్మిల గారు, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. ఈ మూడింట్లో చూజ్ చేసుకోవాల్సి వస్తే మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారు? తీసుకోండి, జగన్ గారిని చూజ్ చేసుకుంటారు. జగన్ గారు ఎందుకు సీఎం, అంటే నెక్స్ట్ సీఎం మళ్ళీ ఆయన ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎందుకు అవ్వాలనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారండి స్టార్టింగ్లో. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చాలా హామీలు ఇచ్చారు, కానీ అవి చేస్తాను ఇవి చేస్తానని చాలా హామీలు ఇచ్చారు, కానీ ఏవి కూడా చేయలేదు. ఇలా నిరుద్యోగులకి మేము 2000 వేస్తాము, చాలా వేస్తామని వేయలేదు. మేము ఒక విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, ముసలి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, వితంతువులకి, వీళ్ళకి కొంచెం సహాయంగా చేస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవుతారండి. ముసలి వాళ్ళందరూ ఎవరు జాబ్లకు వెళ్ళలేరు. ఇప్పుడు ఏదో 2000 3000 ఇస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు కాస్త ఎవరైనా ఉంటే చూస్తున్నారు తప్పించి. ఇంకా ఆయన ఏమంటున్నారు, ఒకవేళ వాలంటీర్స్ని తీసేశారు లాస్ట్ మంత్, ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారండి, 1 మంత్కి అంత ఇబ్బంది పడ్డారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసరికి ముందు వాలంటీర్స్ని తీసేస్తారన్నతను. ఒకవేళ వాలంటీర్స్ తీసేస్తే తనకి ఏమైనా ఆపోజిట్గా ఓట్లు పడతాయని ఇప్పుడు వాలంటీర్స్ని ఉంచుతానంటున్నారు. అతనే మాట మార్చినప్పుడు ఇవన్నీ చేస్తారని గ్యారంటీ ఏంటి? అంతే కదండి. ఈయనైతే ఈయనే ఒకవేళ మిగిలిన వాళ్ళందరికీ ఇస్తున్నా సరే, ఈయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు కదా. దాని ప్రకారం చూస్తే ఆయన లాస్ట్ ఎలక్షన్లో చెప్పినవేవి నిలబెట్టుకోలేదు. చెప్పడం అయితే చెప్తున్నాడు, కానీ గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోతున్నాడు. ఈయన ప్రజలు మర్చిపోలేదు కదా. అనిపిస్తుంది ఏంటంటే అండి, జగన్ గారు వెల్ఫేర్ అయితే అద్భుతంగా చేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ అనేది అసలు చేయట్లేదని వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు కూడాను చాలా డెవలప్మెంట్ చేస్తాను అది ఇది అన్నారండి. విజయవాడలో అమరావతి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, చాలా అమౌంట్ పెట్టారు. కానీ అక్కడ ఏం కట్టలేదు కదండి, అక్కడ రియల్ ఎస్టేట్ జరిగింది కానీ ఏం కట్టలేదు. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ
ఇంకోసారి అధికారంలోకి వచ్చి సీఎం అయితే వైజాగ్ క్యాపిటల్ అవుతుందనే ఆలోచన ఏమైనా ఉందామా మీకు? ఎందుకంటే ఆయన మాట్లాడితే ఒక మాట అయితే అంటున్నారు, నేను ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్లోనే చేస్తానని చెప్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతానికి మేము చూస్తున్న దాన్ని బట్టి అయితే ఆయన అయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాడు. ఫస్ట్ ఆయన సీఎంగా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ఇచ్చిన హామీల ద్వారా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ప్రస్తుతానికైతే చూసాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇంకొక ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి కదా.